Welcome back to my channel. I am Veda Vaidyam. So, iroju aithe inkoka paadu gurinchi aithe telusukobothunnam ante creeper variety. Indulo chala varieties ostayi. Ippudu nenu chupiche variety aithe natu donda paadu. Creeper ni ela penchukovali endukante first techinappudu dumpa nunchi penchukunna tarvata manam prati sari dumpa nunche penchukovatanikaithe avadu kada. So ala oka sari techukuni natina tarvata lavuga ledante medium ga unna kaadul nunchi kuda manam ekkuva propagation anedi aithe chesukochu. So ela chesukovali elanti method lo chesukunte perfect ga ee donda paada anedi manaku propagation avutundi ivanni kuda ee roju telusukundam. అందులో కూడా ఆల్రెడీ వేర్లు వచ్చిన క్రీపర్ని అయితే చూపిస్తాను ఎలా వచ్చాయి అనేది. సో మీడియం సైజ్ ఉంటేనే చేసుకోవచ్చు, అలా ఏమీ లేదు. చాలా పెన్సిల్ లాగా ఉన్నా కూడా చేసుకోవచ్చు, ఇంకా కొంచెం మీడియంగా లావుగా ఉన్నా కూడా మనం ప్రొపగేషన్ అనేది అయితే చేసుకోవచ్చు. సో ఆల్రెడీ పాట్లో రెడీగా ఉన్న మొక్కని చూపిస్తాను, అండ్ రిపోర్టింగ్ కూడా ఎలా చేసుకోవాలనేది అయితే ఈరోజు తెలుసుకుందాం. సో రండి, ఎలాగైతే ఎలా ఉంది, వేర్లు వచ్చాయా లేదా అనేది కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే నాటు దొండపాదు. వీటికైతే ఆల్రెడీ వేర్లు కూడా వచ్చాయి, అండ్ కొత్తగా ఇలాంటి చిగురు కూడా వచ్చి ఆల్రెడీ పాకడానికైతే రెడీ అయ్యింది. సో ఇప్పుడు మనం రిపోర్టింగ్ చేస్తే ఇంకొంత స్పేస్ ఇస్తే ఇంకా బాగా పెరిగి కాయలు కూడా వస్తాయి. అండ్ వీటికైతే మనం పాలినేషన్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి ఇది బెస్ట్ క్రీపర్ అని చెప్పొచ్చు. వాటికవే మనకు కాయలు కూడా వచ్చి పూత నుంచి ఇమ్మీడియట్గా కాయలు కూడా మారుతాయి. అండ్ వీటి టేస్ట్ కూడా చాలా, దోసకాయ మనం తిని ఉంటే ఎలా ఉంటుందో అంత లేతగా ఉన్నప్పుడు అలాగే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సలాడ్స్లో కూడా మనం వీటిల్ని వాడుకోవచ్చు. సో ఇవి ఎలా వేర్లు వెళ్ళాయి ఇవన్నీ కూడా చూపిస్తాను రండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాటికవే ఇలా పాక్కుంటూ ఇంకొక పార్ట్లో కూడా అవి లింకిన్ మెథడ్ లాగా వాటికి రూట్స్ రావటానికి మట్టి దొరికితే చాలు. ఎప్పుడైనా వాటర్ వేసినా కూడా ఇవి ఇలా కణుపుల దగ్గర నుంచి రూట్స్ అనేవి అయితే వస్తాయి. సో ఇలా వెళ్ళాయి. ఇలా అయినా కానీ మనం ఇంకొక పాట్ అలా ఉన్నప్పుడు పెట్టేస్తే తీగ రెడీ అయి ఉంటుంది కదా పాకడానికి. సో అలాంటప్పుడు మీకు వేర్లు కూడా వస్తాయి. వీటిల నుంచి ఎక్కువ మల్టిపల్ కూడా చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఎంత చాలా అంటే చాలా లేతగా ఉన్న కాడికే మీకు రూట్స్ అనేవి వచ్చాయి. సో డైరెక్ట్గా మనం ఇలాంటి లేత కాడలు కట్ చేసి పెట్టడం కంటే కూడా ఇలా ఇంకొక పార్ట్లో మనం మట్టిని కొంచెం తీసి వేర్లని డైరెక్ట్గా ఇలాంటి తీగని నాటితేనే మీకు సక్సెస్ అనేది బాగా ఉంటుంది, లేదంటే ఎండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో రండి, అలాగైతే వీటిని నీట్గా తీసి ఆ తీగకి రూట్స్ ఎలా వచ్చాయి, మీడియంగా ఉన్న లేతగా ఉన్న తీగకి అనేది చూపిస్తాను. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిన కొత్తగా తీగలు అయితే నేలకి తాకాయి, కాబట్టి వాటికి కూడా అంటే లేతగా ఉన్న తీగలకు కూడా చిన్న చిన్నగా వేర్లు అనేవి అయితే వచ్చాయి. సో ఎక్కడైనా మీరు కూడా ఇలా నాటి వదిలేసి ఉంటే, నేల ఉంటే మీరు సపరేట్గా వాటికి తీగల్లాగా అల్లియకుండా వదిలేస్తే అవి లేతగా ఉన్నా కూడా మట్టిలో అవి పడి నీళ్లు అంతా బాగా ఇస్తూ ఉన్నప్పుడు సో ఆ మట్టిలోనే మీకు చిగురు అనేది కూడా వచ్చి కొత్తగా రూట్స్ అనేవి కూడా వస్తాయి. సో ఇలా లేతగా ఉన్న వాటికి కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ఇప్పుడైతే నేను ఆల్రెడీ తీసి చూపిస్తాను అని చెప్పాను కదా, ఏదైతే నార్మల్గా ఆల్రెడీ రూట్స్ వచ్చిన పాట్లో ఉంది కదా, సో దాని నుంచి వచ్చిన తీగ ఇంకొక పాట్లో రూట్ వేసుకుని వెళ్ళింది అని చెప్పాను కదా, సో వాటినైతే తీయట్లేదు అంటే కట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ మెయిన్ మొక్క నుంచి అది వెళ్ళి లింక్ అయింది కాబట్టి మనం కట్ చేసినా కూడా ఇప్పుడు విపరీతంగా ఎండ ఉండటం వల్ల తొందరగా ఎండిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మెయిన్ అంటే మదర్ ప్లాంట్ కాబట్టి సో వీటి నుంచే ఎనర్జీ అనేది అది కూడా సెకండ్గా ఇంకా బాగా వస్తుంది. సో ఇప్పుడైతే ఆల్రెడీ పాటింగ్ మిక్స్ వేరే మొక్కలకి ఎలా చేస్తామో అలాగే ఆల్రెడీ రెడీగా ఉంది. సో అదే పాటింగ్ మిక్స్లోనే ఇప్పుడు ఈ మొక్కని రిపోర్టింగ్ చేస్తూ ఉన్నాము. సో చూస్తున్నారు కదా ఎంత బాగా వేర్లు కూడా వచ్చాయి అనేది. సో ఏవైనా కానీ మొక్కల్ని
రిపోర్టింగ్ చేయాలంటే డైరెక్ట్ గా మనం చేతిలో నుంచి డైరెక్ట్ గా ఆ మొక్కని డైరెక్ట్ గా తీయకుండా ఇలా కొంచెం బోర్లేసి మనం కొంచెమైనా ట్యాప్ చేస్తే హైట్ ఉన్న ప్లేసెస్ కానివ్వండి, లేదంటే కొంచెం వాటర్ వేసి మనం తీసినా కూడా తొందరగా వచ్చేస్తుంది. ఎందుకంటే రూట్స్ ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్ గా చేతుల్లో తీస్తే రూట్స్ అంతా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఇలా అయితే మనం రిపోర్టింగ్ అయితే ఎలాంటి మొక్కలకైనా చేసినా రూట్స్ అనేవి డ్యామేజ్ అవ్వవు, సేఫ్ గా బాగా పెరుగుతాయి. అండ్ ఇది మెయిన్ క్రీపర్ చూడండి. సో ఇది దుంప నుంచి తెచ్చి నాటిన పాద అన్నమాట. సో నాటిన తర్వాత తొందరగానే ఈ పాదు వచ్చి కాయలు కూడా వచ్చాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా లేతగా ఉన్నప్పుడు కూడా తిని చూడండి, సేమ్ దోసకాయ టేస్ట్ లాగా ఉంటుంది. అండ్ మీరు కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసుకుని కూడా, ఉప్పు వేసుకుని, కొంచెం నిమ్మ పులుసు లేదంటే అలాగే సాల్ట్ వేసుకుని తినొచ్చు. సలాడ్స్ లాగా బాగా ఉంటుంది అండ్ డైరెక్ట్ గా కూడా తినొచ్చు. అండ్ చూస్తున్నారు కదా ఎన్ని కాయలు ఉన్నాయనేది. సో ఎక్కడ కావాలంటే అక్కడ అవే పాక్కుంటూ వెళ్తూ ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఎలాంటి తీగనైనా, అంటే మీకు బాగా బలంగా ఆల్రెడీ మీరు తెచ్చి నాటిన దుంప నుంచి నాటిన పాదు బాగా వచ్చిందనుకోండి, సో మీడియం సైజ్ గా ఉన్నది కానీ డైరెక్ట్ గా కట్ చేయకుండా మీరు ఇంకొక పాట్ లో అదే వేర్ని అలాగే లింక్ లాగా పెట్టి మట్టి పెట్టి వదిలేయండి. 1 మంత్ లేదంటే ఎంత వరకు వీలైతే అంతవరకు వదిలేయండి. సో తర్వాత ఇంప్రూవ్మెంట్ కనిపించిన తర్వాత మీరు కట్ చేస్తే ఇంకొకసారి ఆ మొక్క బతికే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే మీరు లేతగా ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ గా కట్ చేసి నాటారనుకోండి, సో అవి రూట్స్ రావటానికి చాలా లేట్ అవుతుంది, అలాగే ఎండిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. మెయిన్ గా మనం ఈ దొండపాదల్ని, ఏవైనా తీగ జాతి మొక్కల్ని మనం ప్రొపగేషన్ చేయాలంటే ఫస్ట్ మదర్ ప్లాంట్ అనేది బాగా హెల్తీగా ఉండి వాటి తీగలు ఏవైతే ఉంటాయో వాటిని బెండ్ చేసి లింక్ మెథడ్ లో మీరు నాటితే వాటి నుంచే తొందరగా మీకు ఆ మొక్క, మెయిన్ మొక్క నుంచి మీకు రూట్స్ అనేవి కూడా ఇంకొక మొక్కకి ఎప్పుడు చనిపోకుండా, అంటే మీరు ఇక్కడ మెయిన్ మొక్కకి నీళ్లు ఎప్పుడు వేస్తూ ఉంటారు కాబట్టి వాటి నుంచి మీకు వేర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు లింక్ మెథడ్ లో నాటి వాటికి నీళ్లు వేయకపోయినా కూడా మెయిన్ మొక్కకి మీరు నీళ్లు వేస్తూ ఉంటారు కాబట్టి వాటి నుంచి వచ్చే ఆ తీగకి ఆ నీళ్లు అనేవి పాస్ అయ్యి వాటి నుంచి వేర్లు అనేవి వస్తాయి కాబట్టి. సో ఇలా లింక్ మెథడ్ లోనే మీరు ఎలాంటి క్రీపర్ తీగ జాతినైనా మొక్కలనైనా ప్రొపగేషన్ చేయండి. సో ఆల్రెడీ చేశాను కాబట్టి నేను మీకు ఇంకొక తీగనైతే చేయట్లేదు. సో డైరెక్ట్ గా ఆల్రెడీ చేసిన మొక్కనే, అంటే నార్మల్ గా ఉన్న తీగనే లింక్ మెథడ్ లో నాటాను. సో ఆల్రెడీ 1 మంత్ 2 మంత్స్ పైగానే అయిపోయింది. సో అలాగే వదిలేసాము, ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ చూసి ఇచ్చేసాము. ఇంకా ఇలా పాదుని నాటిన తర్వాత బాగా నీళ్ళు అయితే వేయండి. ఇంకా డైరెక్ట్ గా రూట్స్ అన్ని బాగా వచ్చి ఆల్రెడీ మొక్క బాగా సెట్ అయింది కాబట్టి ఇంకా 1-2 డేస్ సెమీషేడ్ లో ఉంచి ఇంకా డైరెక్ట్ గా ఎండకి షిఫ్ట్ చేస్తే బాగా పెరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలాంటి తీగ అయినా కానివ్వండి ఇంకొక పాట్ లో పెడితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కనుపుల్లాగా ఇక్కడ నుంచే మీకు వేర్లు అనేవి కూడా వస్తాయి. అండ్ ఇది చూసారా చాలా పొడుగ్గా వెళ్ళిపోయింది కాబట్టి ఆ మట్టి లోపల వెళ్తూ ఉంది. సో ఎక్కడైతే వాటికి కనుపులు ఉన్నాయో అక్కడ రూట్స్ కూడా వస్తాయి. సో ఇంకా వెళ్ళి అక్కడే కొంచెం రూట్స్ బాగా వేసుకుని దుంపలాగా కానీ అని అలాగే వదిలేసాము. ఎందుకంటే ఇలాంటి క్రీపర్ వెరైటీస్ అయితే రేర్ గా దొరుకుతాయి కాబట్టి మనం ఇలా ఎక్కువగా చేసుకుంటే ఇంకా ఎక్కువగా కాయలు అనేవి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇంత సైజ్ ఉన్నా కూడా చాలు, డైరెక్ట్ గా కట్ చేయకుండా లింక్ మెథడ్ లో అయితే నాటండి. సో మీకు ఏమైనా, మీరు ఇప్పుడు పెంచిన దొండపాదు బాగా స్ట్రాంగ్ గా ఉంది, బుడం స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ తీగలు కూడా బాగా పెద్ద పెద్దగా ఉన్నాయంటే 1-2 కొమ్ములని కనుపులు ఎక్కడున్నాయో అక్కడ కరెక్ట్ గా చూసి 3 కనుపులు అలా చూసి కట్ చేసి నాటి చూడండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొందరికి అలా సక్సెస్ అవుతాయి కట్ చేసి పెట్టడం వల్ల. కొందరికి లింక్ మెథడ్ లో అయితే ఎలాంటి వారికైనా స్టార్టింగ్ ఇప్పుడు బిగినింగ్ చేసేవారు ప్రొపగేషన్ ఎలా చేయాలి అని, సో అలాంటి వారైనా లేదంటే ఎలాంటి వారైనా కూడా ఈ లింక్ మెథడ్ అనేది చాలా తొందరగా సక్సెస్ఫుల్ అయినది అయితే అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని, అంటే కింద చెరుకు మొక్కల్ని కూడా నాటాం కాబట్టి చాలా
ఇబ్బందిగా సర్కస్ చేస్తూ ఈ కాయలను అంతా కూడా హార్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఫుల్గా వీసా మొక్క, ఆ వీసా చెట్టుకంతా కూడా ఇవి అల్లుకుపోయాయి కాబట్టి పైన గంటల్లాగా అన్నీ ఉన్నాయి. అండ్ చాలా డార్క్ గ్రీన్లో ఇవన్నీ గ్రీన్ గ్రీన్గా ఉండడం వల్ల ఆ కాయలు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపించట్లేదు. సో అలాగే చూస్తూ తింటూ హార్వెస్టింగ్ అయితే చేస్తూ ఉన్నాము. సో ఈ విధంగా అయితే మీరు ప్రొపగేషన్ ఎన్నైనా ఈ దొండపాదు నుంచి చేసుకోవచ్చు. లోపల కొంచెం ఇత్తనాలు రెడీ అవుతూ ఉన్నాయి. ఇలా ఇంకొంచెం లేతగా ఉన్నప్పుడు కూడా మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఇలా పండ్ స్టేజ్ అయిపోతే ఇలా సీడ్స్ కూడా రెడీ అయి ఉంటాయి. సో ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉన్నాయి కాబట్టి 2-3 అలా ఇంకా కొంచెం పైన అంతా కూడా ఇలా లైన్గా ఉన్నాయి. సో ఇవి కూడా మీరు బాగానే పంట అనేది ఎక్కువగా తీసుకోవచ్చు. ఇందులో చాలా వెరైటీస్ వస్తాయి. నాటు వెరైటీ ఇప్పుడు చూపిస్తున్నది అయితే, అండ్ ఇంకా కొన్నంత హైబ్రిడ్ వెరైటీ కూడా వస్తాయి. పండుగ అయిన తర్వాత కూడా తినొచ్చు, అవి కూడా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా ఎలా రిపోర్టింగ్ చేయాలి, ఎలాంటి తీగ నుంచి మనం మీడియం సైజ్ నుంచి కూడా మనం ఎంత ఎక్కువగా మల్టిపుల్ చేసుకోవచ్చు ఈ దొండపాదని అనేది. సో ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.